అయినా నువ్వు రాయేస్తే రాదు తెలుసా, అది రాయతో రాదు. ఏ బాబు అది రాయా ఆమె కోర్టులో ఒక ఫ్యాక్షనేషన్ తోటి ఫైట్ చేసి ఆవిడ సక్సెస్ సాధించిన తర్వాత ఇంకొంతమంది బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే నిన్న మేము శిల్పారామం పక్కన ఉన్నటువంటి ఒక ల్యాండ్ అక్కడ కూడా మేము ఫీల్డ్లోకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చూస్తే అక్కడ ఉన్న ఇంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బామర్ది, ఆయన అవినీతికి అక్కడ ఒక చిరునామా కనపడింది, అవినీతి భూ కబ్జాకి. దాని మీద ఈ రోజున మేము ఏకే ఖాన్ గారు, మన ఏసీబీ చీఫ్ ఆయనకి, ఎండీ గారికి, డీజీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి మాకు అందుబాటులో ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి, దాని మీద నీరజరావు కూడా స్టడీ చేశారు, మొత్తం ఆ డీటెయిల్స్ తోటి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన ఉన్న ఆయన పరిధిలోని ఏదైతే దాని మీద 8 కోట్ల రుణాన్ని ఒకసారి ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, స్టేట్ బ్యాంక్ నుంచి కానీ, అలా వాళ్ళు ఇంత ఒక దగ్గర 4 క్రోర్స్ తోటి కానీ ఇలా సుమారుగా దాని మీద అప్పు కూడా తీసుకున్నారు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఏసీబీ చేయమని చెప్పి కూడా మేము డీజీ గారిని కోరటం జరిగింది. తప్పకుండా వారి పరిధిలో ఎంత చేయగలరో అంత కూడా మేము చేస్తాము, మిగతా వాటికి కూడా మీరు అప్రోచ్ కండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఒకటే, మేము రాష్ట్రంలోను ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే మా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ భూ కబ్జాదారులకి, ఆ కరప్షన్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతికి బలైనటువంటి ప్రజానీకం ఎవరున్నా కూడా, బాధితులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు రండి. నేను ఒక సామాన్యురాలిని. మీ అందరికీ తెలుసు నేను విపరీతంగా భూమర్ది బామ్మర్ది గారు, జగన్మోహన్ రెడ్డి మేనమామ గారు ఎలాగైతే ఈ ప్రజల హక్కుల్ని సిస్టంలో కొంతమంది ప్రజల హక్కుల్ని రక్షించే, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు హక్కులు రక్షించడానికి కొంతమందిని బ్యూరోక్రాట్స్ని సిస్టంలో పెడతారు, ఎలా అయితే ఇద్దరు కుక్కలు, ఇద్దరు అవినీతికి పాల్పడి అధికార దుర్వినియోగం చేస్తున్న ఇద్దరు కుక్కలు, మన ధనంజయ రెడ్డి, నవీన్ మిత్తల్ లాంటి కుక్కలు ఎలాగ ప్రజల హక్కుల్ని కాల రాసేసి వాటిని సజీవంగా పూడ్చి పెడుతున్నారో దానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఏంటంటే, నా ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి అందరూ చాలామంది నాకు ఈ ఇష్యూ కూడా నాకు ఎవరో సామాన్యులు పంపించారు, పంపిస్తే దాన్ని టేకప్ చేసి అక్కడంతా స్టడీ చేసి చూస్తే ఎంత అంటే విపరీతమైన అవినీతి, ఇది నిజంగా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో, ఏం జరుగుతుంది, భూ కబ్జాలు ఇలాగ ప్రజల హక్కుల్ని కాలరాయడం తప్ప ఇంకా జరుగుతుంది ఏమీ లేదా అంటే, ప్రతిష్టమైన ఆర్గనైజేషన్స్ నిద్రపోతున్నాయా, గొడ్లు గాస్తున్నాయా, పందులను గాస్తున్నాయా, ఏంటి ఇది పందికొత్తుకుల రాజ్యం అయిపోయిందా అని దిగ్భ్రాంతి అవుతుంది. అయితే నేను డీటెయిల్స్ చెప్తాను. ఏంటంటే డీటెయిల్స్, శిల్పారామం పక్కన ఒక ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఓరకల్ బిల్డింగ్. ఓరకల్ బిల్డింగ్ ఉన్నది 1200 అంటే 1028 గజాలు, చదరపు గజాలు. ఆ 1028 చదరపు గజాలని కొత్తగూడ సర్వే నంబర్ 67లోకి అది వస్తుంది. దాని అది 2008లో మన ఒక భూమర్ది బామ్మర్ది, వాడి పేరు చెప్పడానికి నాకు ఇది కానీ చెప్పాలి కదా, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన 2008లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆగస్టు 2010లో ఆ 1028 గజాల్లోంచి 514 గజాలు కె రవికుమారు అనే బినామీకి అమ్మేశాడు. అమ్మేసి 2011లో
ఈ 1028 గజాలు అంటే 514 గజాలు అమ్మేసిన తర్వాత కూడా 1028 గజాలు చూపించి మన ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ దొంగ 8 కోట్లు లోన్ సంపాదించాడు. సామాన్యుడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి 2 లక్షలు లోన్ అంటే వాడు నడుమెరగ కొట్టేసి వాడిని చంపేస్తారు, తల ప్రాణం తోక్కొస్తుంది, తాతల హిస్టరీ తీస్తారు. కానీ వీడికి మట్టుకు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవడబ్బ సొమ్మని 8 కోట్లు లోన్ ఇచ్చేసిందో. విషయం ఏంటి అంటే ఇక్కడ మన అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం అక్కడ ల్యాండ్ రెగ్యులరైజ్ కొనడం అవి ఇవి జరగదు. వీటిలన్నిటి మీద ఇదేంటంటే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది ఏసీబీ పరిధిలోకి వస్తుంది. అందుకని మేము ఈరోజు ఏసీబీని నేను తెలుగు మహిళలందరితోటి కలిసి ఏసీబీకి మన డైరెక్టర్ జనరల్కి ఆయనకి ఏకే ఖాన్ గారికి ఏంటండి ఇది మీ సూపర్విజన్లోకి వస్తుంది, ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది మీరు కొంచెం స్క్రూటినైజ్ చేసి రీసెర్చ్ చేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఇన్వాల్వ్ అయిన కరప్షన్ మీద తీసుకోవాలి అని ఆయనకి పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించడం జరిగింది. ఆయన ఏదైతే ఆయన అష్యూర్ చేశారు, లేదండి మేము తప్పక ఇందులో ఏమేమైతే చేయగలమో అది డెఫినెట్గా స్క్రూటినైజ్ చేసి. ఆర్గనైజేషన్ కాదు, అందులో ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు. ఇప్పుడు సిస్టమ్ నిజాయితీ వల్లే నాకు న్యాయం జరిగింది. జిహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న అధికార సద్వినియోగం చేసిన నిజాయితీ పనుల వల్ల నాకు న్యాయం జరిగింది. కానీ అక్కడ ముందు 2 కుక్కలు ఉండేవి, దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే 2 కుక్కలు. అడిషనల్ కమిషనర్, అప్పటి జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ధనంజయ్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఏం ఉందా లేదా లేకపోతే అంతేనా అయోమయం గందరగోళం అంతేనా, అది దాని అది మీ దృష్టికి ఈరోజు తీసుకొస్తున్నాను. మీరు రీసెర్చ్ చేయండి, చూడండి ఆ భవంతి చూడండి చేస్తే. అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళిద్దరూ కమిటీస్ వేశారు. వేసి ఇప్పుడు తర్వాత అందులో కూడా అవకతవకలు, అప్పుడు ఎక్స్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏ పంకజ్ ద్వివేది గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. అయితే ఆయన కొంచెం అటు ఇటు రిపోర్టు క్లారిటీ లేకుండా రిపోర్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఎక్స్ చీఫ్ సెక్రటరీ మినీ మాథ్యూ గారితో 2 సార్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు కమిటీ వేయించారు. చార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. కానీ ఈ దరిద్రుడు తన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఈయనే కుక్క అయితే ఈయనకన్నా పెద్ద కుక్కలు ఉంటాయి కదా ఢిల్లీలో, ఎక్కడ ఉండి ఉంటాయి. క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఈయన మన స్టే తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అప్పుడు అవినీతికి పాల్పడ్డా అంటే ఇది మోస్ట్ ఏమంటారు హ్యాపెనింగ్ ఏరియా కదా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్. అప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ షేక్పేటు చంద్రారెడ్డి అని ఒక వేస్ట్ ఫెలో ఉండేవాడు, వాడు నా కేసు ఉదంతాలన్నీ బయటకు వచ్చి అతను చేసిన అవకతవకలన్నీ బయటకు రాగా కొన్ని నెలలు ఆయన తప్పించారు. కానీ విడంబన అంటే త్రాసిది ఓ ట్రాజిడీ ఏంటి అంటే వీళ్ళందరికీ మళ్ళీ డబల్ ప్రమోషన్లు. ఆ దరిద్రుడు ఆర్డీఓ సికింద్రాబాద్ ఆర్డీఓ అయి కూర్చున్నాడు కరప్షన్ ప్రూవ్ అవ్వగా, ఈయన మళ్ళీ ఈయన ఇక్కడ సీఈఓ ఎలక్షన్ కమిషన్ అయి కూర్చున్నాడు, 2 పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్నాడు అవిన్ మిత్రులు. ఆయనేమో ధనంజయ్ రెడ్డి ఏమో